హాయ్ అండి నమస్తే తెల్ల గులాబీ తరువాయి భాగం అరుంధతి చాలా ప్రత్యేకంగా శ్రద్ధగా తయారై వచ్చింది అందరికన్నా ముందు తనే ఆఫీస్కు వచ్చింది తన ఆరాటం సంతోషం ఎవరితో పంచుకోవాలో తెలియలేదు అందులోనూ తను చెప్పేది శ్రద్ధగా విని ఊకొట్టేది కరుణ ఒక్కతే విసుక్కోదు తను కూడా ఏదో చెప్పాలి అని మధ్యలో అడ్డు తగలదు అందుకే అరుంధతికి కరుణ అంత బాగా నచ్చింది ఇంట్లో గొడవలతో కరుణ సరిగ్గా టైంకి హడావిడిగా వచ్చింది కరుణ ఎప్పటికన్నా ఇంకా సాదాగా వచ్చింది శుభ చేసిన గొడవకి తల రేగి చీర నలిగిపోయింది జడ జడవేసుకుని చీర మార్చుకునే టైం లేక గోళ్లతో జుట్టు సరి చేసుకుని అలాగే వచ్చేసింది అరుంధతి కరుణను విస్మయంగా చూసి తరువాత తృప్తిగా గాలి పీల్చుకుంది కరుణ సహజంగా అందమైంది అందంకన్నా కరుణలో ఏదో ఆకర్షణ ఉంది అందమైన ముఖం విశాలమైన కళ్ళు తీరుగా ఉండే ముక్కు సన్నగా తీగలా ఉండే కరుణ మొదటి చూపులోనే ఆకట్టుకునేలా ఉంటుంది ఎంత ఆకర్షణ ఉంటే మాత్రం వయసులో ఉన్న కరుణకి అందమైన మంచి పర్సనాలిటీ గల అబ్బాయి మేనేజర్గా వస్తే కరుణలో కొంచెమైనా చలనో ఆసక్తి లేవేమిటి అనుకుంది కరుణ అద్దంలో ముఖం చూసుకున్నావా అని అడిగింది కరుణ తను ఎంత అలసటగా ఉందో తెలుసు కాబట్టి అరుంధతి అందుకే అడిగింది అనుకుని అని మాత్రం అని ఊరుకుంది నా బ్యాగ్లో సోపు పౌడర్ ఉన్నాయి వెళ్ళి ముఖం కడుపునరా అంది అప్పుడు అరుంధతి అభిప్రాయం గ్రహించి చిరాకేసింది నో థ్యాంక్స్ అంది అసలే అరుంధతి ఆఫీస్కి షో బొమ్మల బొమ్మలా తయారయ్యేస్తుంది ఈరోజు కదిలితే నలిగిపోతానేమో అన్నంత స్టిఫ్గా కూర్చుంది మాట్లాడేటప్పుడు కూడా కొద్దిగా తల తిప్పి పెదవులు కదిలే కదల్చకుండా మాట్లాడుతుంది ఈ పూట అలంకరణకే నాలుగు గంటలు పట్టుంటుంది అనిపించింది భగవంతుడు అందం ఆకర్షణ ఇచ్చి ఆలోచనలు కోరికలు ఇవ్వడం మర్చిపోయాడేమో అనుకుని నవ్వుకుంటుంది అరుంధతి ఆ తరువాత అరుంధతి ఆలోచనలు గోపి చుట్టూ తిరగసాగాయి ఎంత అందం అందం కన్నా రెట్టింపు హుందాతను దజ్జ ఆ వాల్చి చూస్తేనే అమ్మాయిల గుండెలు లైతప్పించే నేర్పుంది హుషారైన హుషారైనవాడే అయ్యుండొచ్చు చిరాగ్గా వచ్చినవాడు హుషారుగానే వెళ్ళాడు అతనికి ఈ ఆఫీస్లో అంత హుషారు తెప్పించింది ఎవరై ఉంటారు జగన్నాథమా శివలింగమా తన ఆలోచనకి తనే నవ్వుకుంది వాళ్లేం హుషార్ తెప్పిస్తారు శ్యామల ముగ్గురు బిడ్డల తల్లి ఈద్రో దేవుడా అన్నట్టుంటుంది కరుణ వేరే లోకంలో ఉంటుంది సరదాగా పలకరించినా రిసీవ్ చేసుకోలేదు ఇంకెవరబ్బా బుగ్గను వేలుంచుకుంది నువ్వే ఎవరో అన్నట్లయింది మనసు ఉల్లాసంగా గంతులు వేసింది అరుంధతి బుగ్గల్లో వెచ్చని ఆవిరి చోటు చేసుకుంది కళ్ళు వాల్చి ఫైల్లోకి చూస్తున్న ఆ ఫైల్ నిండా గోపియే కనిపిస్తున్నాడు అరుంధతి కలను చెదరగొట్టేస్తూ అచ్యుతం పిలిచాడు ఆలోచనలోంచి ఉలిక్కి పడ్డట్టుగా తలెత్తి చిరాగ్గా చూసింది ఈ రెండు లెటర్స్ అర్జెంటుగా టైప్ చేసి ఇవ్వాలండి ఎప్పుడు ఎవరు పిలిచినా వయ్యారంగా తలెత్తే అరుంధతి అంత చిరాగ్గా ఎందుకు చూసిందో అచ్యుతానికి అర్థం కాలేదు జీడిగింజ మోఖం టైప్ చేయాలట ముందు వీడి వీపును సాపు చేస్తే సరి ఈ చెప్పేది ఆ మేనేజర్ మిస్ అరుంధతి ప్లీజ్ అర్జెంట్ అని చెప్తే తను క్షణాల మీద అందంగా టైప్ చేసి ఇవ్వదు ఆ టైము ఆ సమయము అతి త్వరలో ఒక్కసారైనా వస్తే బావుంను అనుకుంటూ ఆ ఇష్టంగానే తీసుకుంది ఈ మహాతల్లికి ఈ పూట ఏమైంది రోజుకన్నా ఈరోజు ఇంకా బాగుందిగా గొనుక్కుంటూ వెళ్ళిపోయాడు అచ్యుతం ఏం అలా ఉన్నావు అరుంధతి నవ్వలేదా శివలింగం పరామర్శించాడు ఆవిడ నవ్వాడకు కావాలి ఆవిడ నవ్వు కోసం పడిచెచ్చేవాళ్ళకు కావాలి ఓ చురక అంటించి తన పని చూసుకోసాగాడు శివలింగం గుర్రుగా చూసి తన పని చూసుకోసాగాడు ఆ ఆఫీస్లో తల వంచుకుని నిర్మలంగా పనిచేసుకునేది శ్యామల కొత్తగా చేరిన కరుణ వీళ్ళిద్దరే మిగతా వారంతా ఉన్నవాళ్లలో లోపాలెంచుదామని పేర్లు పెడదామని తహతహలాడేవారి అరుంధతి ఏ బాధ్యత లేనిది వయసులో ఉన్నది అవడంతో తన శక్తి కొద్దీ మిగిలిన వారిని ఉడికిచ్చి రెచ్చగొడుతుంది అందరూ ఎవరి ఆలోచనల్లో వారుండి శ్రద్ధగా పనిచేసుకుంటున్న సమయంలో కరుణ అంత నిబ్బరంగా ఉండడం సహించలేని గోపి కుర్చీలో నుండి చిరాగ్గా లేచి బయటకొచ్చాడు చకచక టైపు చేస్తున్న అరుంధతి గుండెలు క్షణంలో సగంసేపు కొట్టుకోవడం ఆగి తిరిగి రెట్టింపు వేగంతో కొట్టుకుంటున్నాయి తన గుండె చప్పుడు ముందు టైప్ మిషన్ చప్పుడు మాయమైంది అందరితో పాటు గుడ్ మార్నింగ్ సార్ అంటూనే ఓరగా చూసింది గోపి యాంత్రికంగా హుందాగా తలాడించి ఆడించినట్లుగా ఆడిస్తూ కళ్ళు వాల్చి కరుణనే చూస్తున్నాడు ఇది కరుణ తలెత్తి చూడకపోయినా తన సీటు దగ్గర ఆ పాదాలు క్షణం ఆగడంతో గ్రహించగలిగింది అయినా బింకంగా అలాగే పనిచేసుకోసాగింది అరుంధతి గుండెల్లో పెద్ద మంటలా లేచింది అంతే పడిచచ్చే వాళ్ళ చూపులు అందవు కన్నెత్తి చూడడం కూడా చేతగాని చవటల్నే వెంటాడతాయా ఆ చూపులు కరుణకేసి ఈర్ష్యగా చూసింది ఆవలిస్తే పేగులు లెక్కపట్టగల శివలింగం అరుంధతిని చూపిస్తూ అచ్చుతాన్ని మోచేత్తో పొడిచాడు అచ్చుతానికి మనసులో సంతోషంగా ఉన్న పైకి తనకేమీ పట్టనట్లు తలగరేశాడు చెంప పగిలేలా ఒక్కటిచ్చుకుందామనిపించింది శివలింగానికి అరుంధతికి చాలా నిరుత్సాహం కలిగింది అందరిని నిరుత్సాహపరచటమే కానీ ఇంతవరకు ఇలాంటి అనుభవం అరుంధతికి కలగలేదు తలవంచుకుని గబగబా నడుస్తున్న కరుణ భుజం మీద చేయి పడడంతో ఉలికిపాటుగా వెనక్కి తిరిగింది చిరునవ్వుతో సులోచన నిలబడింది నువ్వా అంది సులోచనను చూడగానే మండుటెండలో నడుస్తున్నప్పుడు చల్లటి గాలి తగిలినట్లుగా అనిపించింది ఎవరనుకున్నావు నువ్వే అనుకున్నాను కరుణ ఇటు తిరిగింది ఏమిటి తల వంచుకుని అంత స్పీడ్గా వెళ్తున్నావు అక్కకి పుస్తకాలు తీసుకుందామని ఈ సులోచన ఎదురు పడకూడదు అనుకుంటూ వెళ్తున్నావు కదూ నువ్వు కనపడి నా మనసుని సేద తీర్చావు అసలు నిన్ననే రావాలని ఎంతో అనుకున్నాను ఈరోజైతే వచ్చి తీరాలి అనుకున్నాను సులోచన నుండి చూపులు మళ్లించుకుంటూ అంది ఏదో జరిగిందని సులోచన గ్రహించేసింది ఇదే మూడ్లో ఇంటికి వెళ్తే కరుణ మనసు ఇంకా నలిగిపోతుంది అనుకుంది ఇంకా ఆలోచించకుండా వచ్చే కరుణ నడు ఇద్దరం పుస్తకాలు తీసుకునే వెళ్దాం అంది కరుణకి ఉన్న ఉదయం అంత గొడవ చేసిన శుభ ఇంకేం గొడవ చేసిందో తల్లి ఎలా ఉందో రాము స్కూలుకు వెళ్ళాడో లేదో శుభ చేసిన పనికి వాడు అదిరిపోయాడు అందుకే కరుణ ఏదో చెప్పబోయింది నాకు తెలుసు పది నిమిషాలే కూర్చుని వెళ్దాం ఆంటీని చూసి చాలా రోజులైంది నేను కూడా వస్తాను అంది ఇద్దరూ షాపుకు వెళ్ళి పుస్తకాలు తీసుకుని సులోచన ఇంటికొచ్చారు సులోచన తల్లి ఆప్యాయంగా పలకరించింది మీరెప్పుడొచ్చారాంటి అని అడిగింది పది రోజులైందమ్మా అందావిడ కరుణ సులోచన గదిలోకి వచ్చి కూర్చున్నారు కరుణ అంది కనీసం క్రితం నెల తీసుకున్న యాభై రూపాయలు ఇవ్వాలనుకున్నాను సులోచన నేను కూడా నువ్వు ఇస్తావని చాలా ఎదురు చూశాను మరి ఇవ్వలేదే మధ్యలోనే అంది అలా మాట్లాడకు నీ మంచితనాన్ని ఇప్పటికే చాలా అవసరాలకు వాడుకున్నాను నాకే సిగ్గుగా ఉంది కానీ ఏమో కరుణ నీకు మొహమాటమే ఉండకూడదని సిగ్గు చంపేసుకోమని నా అభిప్రాయం కాదు మన ఇద్దరి మధ్య స్నేహం ఎలాంటిదో నీకు చెప్పనక్కర్లేదు ఆ స్నేహాన్ని అవసరాలకు వాడుకుంటున్నానని నువ్వు బాధపడుతున్నావు ప్రాణస్నేహితురాలకి ఆ స్నేహభావంతో చిన్న సహాయం చేయగలుగుతున్నాను అని నేను సంతోషిస్తున్నాను ఇదే మీ పెద్దక్కలిద్దరూ సహాయం చేస్తే నువ్వేమనుకుంటావు మా కళ్ళు ఎంత మంచివాళ్ళు అని సంబరపడవా సులోచన కరుణ చప్పున సులోచన చేతులు పట్టుకుంది వాళ్ళు చేయలేదని నేను ఎప్పుడూ బాధపడలేదు వాళ్ళ సంసారాలు వాళ్ళకున్నాయి కానీ కనీసం ఎలా ఉన్నారు అని కూడా వాళ్ళు ఎప్పుడూ అడగరు ఎందుకో తెలుసా డబ్బు అడిగేస్తామేమో అన్న భయంతో వస్తువునే ఖర్చులు అప్పులు ఏకరువు పెడతారు గమ్మంలోకి వస్తే చీరైనా పెట్టలేదని మూతి విరుచుకుని వెళ్తారు వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళకొచ్చినా వాళ్ళకు ఆశ చావలేదు వాళ్ళు అక్కయ్యలే చెప్పుకోవడానికి వాళ్లతో నిన్ను పోల్చుకోకు అమ్మ పంచప్రాణాలైతే నువ్వు ఆరో ప్రాణానివి నీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేనిది మొదలుపెట్టావు నీకు ఆఫీస్లో పనేమీ లేదేమిటి ఈ స్తోత్రాలన్నీ కంఠతపడుతూ కూర్చుంటావా చిరుకోపంగా అంది నువ్వు ఏమైనా అనుకో నీ పట్ల నా అభిప్రాయం అది ఈ వేళంతా ఇవే మాట్లాడతావా ఎరకపోయి తీసుకొచ్చాననిపిస్తోంది తీసుకురావడమే మంచిదైందిలే అదేమిటి కరుణ జరిగింది చెప్పింది శుభని ఏ విధంగా మా చల్లు అంతుపట్టడం లేదు తెలివి తక్కువ వాళ్ళకి బుజ్జగించి ధైర్యం చెప్పొచ్చు కానీ కష్టపడకుండా కృషి చేయకుండా అందరిలో ఏదో చేసేయాలి అంటే రాదు ఈ సంగతులు శుభకు తెలియవనుకోకు అన్నీ తెలుసు కోరికలు ఎంత ఎక్కువ రెట్టింపు బద్దకం ఉంది నువ్వు ఇంత కష్టపడి పుస్తకాలు తీసుకువెళ్తున్నావు శుభ చదువుతుంది అన్న నమ్మకం నాకు లేదు నాకు మాత్రం ఉందనుకున్నావా ఆశ చావక మన ప్రయత్నం మనం చేద్దామని ఎప్పుడూ లేని ఈ వేళ చాలా నిరుత్సాహం కలిగింది సులోచన గుట్టుగా కాలక్షేపం చేద్దామన్నా సాగేలా లేదు కరుణ గొంతులో నిస్పృహ కొట్టొచ్చినట్లవుతుంది కరుణ మనోధైర్యం ఎప్పుడూ సడలిపోకూడదు ఈ మాట ఎప్పుడూ మర్చిపోకు మనోధైర్యం సడలింది అంటే నువ్వు చేసే ప్రతి పని మీద నీకు నమ్మకం పోతుంది పిరికితనం అలవాటవుతుంది దానివల్ల కొత్త సమస్యలు ఎదురవుతాయి నువ్వు కొంచెం కఠినత్వం అలవరుచుకోవాలి అవసరాలకు చేసిన ఖర్చు ఎంతైనా బాధ అనవసరమైన ఖర్చు రూపాయి అయినా చాలా దండగనిపిస్తుంది రాము అంత గిలగిల్లాడాడంటే వాడి బాధలో అర్థం ఉంది ఏదో ఈసారికి ఇచ్చేద్దాం ఇక ముందు జాగ్రత్త పడదామని నువ్వు ఇవ్వడంలో అర్థం లేదు నువ్వు బింకంగా ఉంటే ఓ గంట అరిచి నోరు నొప్పి పుట్టి వెళ్ళిపోయేవాడు ఇంకా నేను ఎప్పుడూ అడిగేవాడు కాదు ఇప్పుడు చూడు మళ్ళా నెల మళ్ళీ యుద్ధం జరగదంటావా వంద ఇవ్వకపోయినా యాభై అయినా ఇవ్వక తప్పదు ఇవ్వకుండా ఎలా ఉండాలో నీకు తెలియదు కానీ అనుకున్న డబ్బు ఎలా రాబట్టాలో వాళ్ళకే బాగా తెలుసు నిజమే సులోచన కానీ క్రితం రోజే జీతం వస్తుంది అని తెలుసు అప్పుడు ఇవ్వకపోతే ఎంత గొడవైనా చేసి తీసుకువెళ్తారు అప్పటికే చుట్టుపక్కల వాళ్ళందరూ ఇటే చూస్తున్నారు నేను కాదనడం లేదు వచ్చే నెల నాలుగు రోజుల ముందే వచ్చి నువ్వు జీతం తీసుకునే వరకు కదలరనుకో ఎలా తప్పించుకుంటావు ఎప్పటికైనా నువ్వు కఠినంగా ప్రవర్తించక తప్పదు అందుకే ఫస్ట్ తారీఖు తలుచుకోవడానికే భయంగా ఉంది అదివరకు ఆ ఫస్ట్ తారీఖు కోసం పదిహేను రోజుల ముందు నుండి ఎంతో ఆశతో ఎదురు చూసేదాన్ని ఇప్పుడు ఈ భయంతో ఆ ఆశని చంపుకోవాల్సి వస్తుంది ఆ ఆశలేంది రోజు గడవదు దిగులుగా అంది కరుణ ఇంత దిగులుగా ఉండడం సులోచన ఎప్పుడూ చూడలేదు ఇప్పటి నుంచి దిగులు పెట్టుకోకు నువ్వు మనసుని గట్టిపరుచుకో ఈలోపుగా ఏదైనా ఉపాయం ఆలోచిద్దాం అంది కరుణ సులోచన కబుర్లు చెప్పుకుంటూ కరుణ ఇంటికొచ్చేసరికి ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా ఉంది రాము ముందుగదిలో ముడుచుకుని పడుకున్నాడు సావిత్రి గోడవైపు తిరిగి పడుకుంది శుభ వంటగదిలో చాప మీద హాయిగా నిద్రపోతుంది కరుణ ఇంట్లోంచి వెళ్ళినప్పుడు వంటగదిలో ఎలా ఉన్న గిన్నెలు ఇప్పుడు అలాగే ఉన్నాయి వంట చేసిన సూచనలు ఏమీ కనబడలేదు కరుణ బాధగా నిట్టూచటం తప్ప ఏమీ చేయలేకపోయింది కరుణ తల్లి మీద చేయవేసి పిలవబోతుంటే ఆవిడ ఇటు తిరుగుతూ నువ్వా కరుణ అంది ఆవిడ ముఖం పీకుపోయినట్టుగా ఉంది అమ్మా భోజనం చేశావా సంగతి అర్థమైపోయినా అడగకుండా ఉండలేకపోయింది ఆవిడ పెదవి విరిచింది సులోచన వచ్చింది సులోచన మరి చెప్పావు కాదే అంటూ లేచి కూర్చుంది సులోచన మీదుండే అభిమానంతో సులోచన వచ్చిందన్న మాట ఆవిడకి కొత్త శక్తినిచ్చింది ఆంటీ ఎలా ఉన్నారు అని అడుగుతూ కూర్చీ ఆవిడ మంచం దగ్గరకు జరుపుకుంది ఇలా ఉన్నానమ్మా ఆపుకుందామన్నా ఆవిడకి నిస్పృహ ఆగలేదు మీ అమ్మగారు వచ్చారా ఆ వచ్చారు మిమ్మల్ని అడిగానని చెప్పమంది వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే కరుణ ముందు గదిలోకి వచ్చి రాముని కుదిపి లేపింది ఆకలి చచ్చిపోయి విరక్తిగా పడుకున్న రాముకి కరుణ వచ్చి లేపేసరికి మళ్ళీ ఆకలి గుర్తుకొచ్చింది ఉదయం అంత గొడవ అయ్యాక అక్క శుభ ఎలాగూ వంట చేయదు కాబట్టి కరుణ తినడానికి ఏదైనా తెచ్చి ఉంటుంది అనుకున్నాడు అక్క ఏవైనా తెచ్చావా అని అడిగాడు కరుణకి నిజంగా ఆ మాటే తోచలేదు మీరు ఎలా ఉన్నారోనని గబగబా వచ్చేశాను డబ్బులిస్తాను వెళ్ళి ఏదైనా తీసుకురా ఈలోపు నేను టీ పెడతాను కరుణ రాముకి డబ్బిచ్చి పంపింది తను స్టవ్ అంటించి టీకి నీళ్లు పెట్టి శుభని లేపింది కరుణ ఎంత మృదువుగా లేపిందో శుభ అంత విసుగ్గా లేచి కూర్చుంది అలా లేచి కూర్చుంటూనే ఈ పూట నేను వంట చేయలేను అనేసి మళ్ళీ పడుకోబోయింది కరుణకి కోపం బాధ కూడా కలిగాయి కానీ నిభయించుకుంది నువ్వు వంట చేయనక్కర్లేదు లేచి ముఖం కడుకు నేనేం కడుక్కోను ఇలా బ్రతకనేయండి అరిచినట్టుగా అంది అవతల సులోచన ఉంది కరుణ కోపాన్ని దిగమింగింది ముందు లేచి ముఖం కడుకుండ్ర నీకు మంచి మాట చెప్తాను తను ఉత్సాహం తెచ్చుకుని శుభని ఉత్సాహపరిచే ధోరణిలో అంది సులోచన ఉన్న మూలంగానే ఏమో శుభ మౌనంగా ఉండిపోయింది అక్కడి నుండి మాత్రం కదల్లేదు గోడకి జార్లబడి కూర్చుంది ఇంకా శుభను లేపడం కష్టమని గ్రహించిన కరుణ తన పని చూసుకోసాగింది బయటకు వెళ్లిన రాము రెండు పట్లాలతో వచ్చాడు తల్లికి బిస్కెట్లు తీసుకొచ్చాడు కరుణ శుభకి అక్కడే వచ్చి ఉన్నవాళ్లకి ప్లేట్లో సద్ది తీసుకొచ్చింది శుభయేది అడిగింది సులోచన లోపలుంది సులోచన గుమ్మం దగ్గరకు వెళ్తూ శుభను పిలిచింది శోభ లేచి నిలబడిందే గాని పలకలేదు శుభ జుట్టు రేగిపోయి చీర నలిగిపోయి ముఖం నిండా కన్నీటి చారికలతో అచ్చంగా పిచ్చిదానిలా ఉంది సులోచన లోపలికి అడుగువేస్తూ మృదువుగా అడిగింది శుభ ఒక్కదానివి ఎక్కడ కూర్చున్నావేమిటి రా అక్కడ కూర్చుందావు నువ్వేళ్ళు వస్తాలే మూసిన తలుపులకేసి చూస్తూ అంది సులోచనని చూస్తే శుభకి తగిన చిరాకు ఉపన్యాసాలు దంచుతుంది అని తనకే హాయిగా ఉద్యోగం చేస్తుంది స్వతంత్రంగా బతుకుతుంది వాడింట్లో తన మాటకు ఎంతో విలువ అలాంటి వారికి తన పరిస్థితి బాధ ఆవేదన చెప్పినా అర్థం కావు నువ్వు రాందే నేను వెళ్ళను శుభ మౌనంగా ఉండిపోయింది సరదాగా మీ అందరితో గడపాలని వచ్చాను నేను ఉండొద్దా మందహాసంతో అంది ఉండు వాళ్ళంతా ఉన్నారుగా మీలో ఏ ఒక్కరు అక్కడ లేకపోయినా నాకు బాగుండదు శుభ ప్లీజ్ రావు బ్రతిబులాడే ధోరణిలో అంది లేదంటే చెప్పు నే వెళ్ళిపోతాను మరోసారి వస్తాను శుభ కొద్దిగా తల తిప్పి సులోచన కేసు చూసి మళ్ళీ ముఖం దించుకుంది శుభలో మెత్తదను అదో రకమైన అభిమానం గ్రహించిన సులోచన లోపలికెళ్లి శుభ చేయి పట్టుకుని ముందు గదిలోకి తీసుకొచ్చింది సులోచన మాటలతో అందరి హృదయాలు కొంత తేలికపడ్డాయి అందరి ముఖాల్లో చిరునవ్వు నాట్యం చేయసాగింది శుభ చేసిన లాంటిది సులోచన హర్షించదు కరుణ పరిస్థితి గ్రహించుకుని సులోచన చాలా ఓర్పుతో శుభని బ్రతిమలాడి కొంచెమైనా నవ్వించగలిగింది కొంత తేరుకున్నాక కరుణ శుభ కోసం కొన్న పుస్తకాలు తీసుకొచ్చి చూపించింది సులోచన ఎలా చదవాలో కొన్ని చిట్కాలు చెప్పింది వారం వారం మా ఇంటికి రా నీకు తెలియనివన్నీ నన్ను అడుగు నేను చెప్తాను ఒక్క సంవత్సరంలో నువ్వు మెట్రిక్ పాస్ అవ్వాలి శుభ సులోచన చెప్పిన వాటికి అన్నింటికీ బుర్రాడించింది ఎప్పుడొస్తావు మా ఇంటికి వస్తాలే అంది కరుణ పుస్తకాలు తెచ్చినందుకు గాని తన గురించి వాళ్ళంతా తాపత్రయపడుతున్నారని గాని శుభ ఏమీ ఆనందించలేదు తన బాధ వాళ్ళకేం తెలియదు అనుకుంది వస్తాలే అంటే కాదు నువ్వు ఎప్పుడొచ్చేది చెప్తే ఆ టైంకి ఇంట్లో ఉంటాను ఇంట్లో చదువుకుంటాలే నీకు ఆఫీస్ కదా శుభ తప్పించుకోబోయింది ఆదివారం ఖాళీగానే ఉంటాను నాకు ఎక్కడికి వెళ్లే అలవాటు కూడా లేదు నువ్వు ఏ టైంలో వచ్చినా నాకు అభ్యంతరమేమీ ఉండదు శుభ ఇంకా తప్పించుకోలేక సరే అంది సులోచన కాసేపు కబుర్లు చెప్పి వెళ్తాను అని లేచింది కరుణ బస్టాండ్ వరకు వస్తానంటే సులోచన వద్దని రాముని రమ్మంది వాళ్ళు వెళ్ళాక కరుణ ఆ ప్లేట్లో అవి కడుక్కుని వంటగది శుభ్రం చేసుకుని వంట ప్రయత్నం మొదలుపెట్టింది శుభ దేనికి కలుగజేసుకోలేదు ముందు గదిలో కూర్చుంది సులోచన రాముని చదువు గురించి అడిగింది ఆటల విషయం అడిగింది తరువాత మెల్లగా అంది రాము నేను ఇలా చెప్తున్నాను అని కోపం తెచ్చుకోకు ఈరోజుల్లో మగ అందరూ సమానమే అందరూ కష్టపడాలి కరుణ ఉద్యోగం చేసి కష్టపడుతుంది అని నేను అనును కానీ మీ ఇంటి పరిస్థితులు నీకు బాగా తెలుసు కరుణ తాపత్రయం అంతా నీ గురించి నీకు మంచి చదువు చెప్పించాలని నువ్వు వృద్ధిలోకి రావాలి అని నీకు మంచి తెలివితేటలున్నాయి నీ తెలివితేటలు అన్నీ నీ చదువుకే వినియోగించుకుంటే బాగుంటుంది నేను మీ విషయాల్లో కలుగజేసుకున్నందుకు నీకు కోపం లేదుగా రాము కళ్ళలోకి చూస్తూ అడిగింది లేదక్కా అలా ఎప్పుడు అనుకోకు ఎలాగో నువ్వు అలాగే నాకు నాకు తెలియంది నువ్వేం చెప్పినా నేను అర్థం చేసుకుంటానక్కా చాలా థ్యాంక్స్ శుభని ఎలాగైనా చదువు వైపు దృష్టి మళ్ళించాలని ప్రయత్నిస్తున్నావు మా కృషి ఫలించాలని ఆశిస్తున్నాం నువ్వు మాత్రం శ్రద్ధగా చదువుకో అంది రాము అలాగే చదువుకుంటానన్నాడు బస్సు రావడంతో సులోచన వెళ్ళిపోయింది రాము కడుపులో నకనకలాడటంతో వడివడిగా ఇంటివైపు అడుగులు వేయసాగాడు తను శ్రద్ధగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేయాలి అనుకున్నాడు ఇంటివైపు గబగబా అడుగులు వేస్తూ గోపికి మొదటి రోజంతా హుషారుగా అనిపించలేదు చాలా చికాగ్గా కూడా అనిపించసాగింది కరుణ పని బాగా చేస్తుంది అని పేరు తెచ్చుకుంది ఆ పేరు పడగొట్టి కరుణని సాగనంపేయాలి కరుణను సాగనంపే వరకు తనకు ఆఫీస్ అనే ఆచర తప్పదు గోపికి రోజంతా ఆఫీసులో కూర్చోవాలంటే మహా బోరుగా ఉంది ఈ బోరును మర్చిపోవాలి అంటే అర్జెంటుగా ఫ్రెండ్స్ని కలవాలి గోపి ఇంటికి హడావిడిగా వచ్చాడు అంతకన్నా హడావిడిగా తయారయ్యి బయటకు వెళ్ళబోతుంటే కల్పన వచ్చింది వస్తూనే ఎంత అదృష్టం ఇంట్లో ఉంటావో ఉండవో అనుకున్నాను నిన్ను తప్పించుకున్నావు కానీ ఈరోజు మాత్రం నన్ను తప్పించుకోలేవు కళ్ళు తిప్పుతూ అంది ఎందుకో నడువుకున్న బెల్టు చేత్తో మరోసారి సర్దుకుంటూ అన్నాడు ఎందుకో తెలుసుకో ఊరిస్తున్నట్లుగా అంది గోపీకి అడ్డంగా నిలబడుతూ అలాగా తప్పదా అని ఇదేమిటి వాళ్ళందరినీ వెంట పెట్టుకొచ్చేవేమిటి అన్నాడు గొమ్మం కేసు సీరియస్గా చూస్తూ ఎవరిని తెల్లపోతూ పోతూ మీదుగా తల తిప్పి గొమ్మం కేసు చూస్తూ అడిగింది కల్పన తల అటు తిప్పేసరికి కల్పన ఎడం పక్క నుండి మెరుపులా బయటకు వెళ్ళిపోయాడు గోపి కల్పన ఇటు తిరిగేసరికి అతను గుమ్మం దాటేశాడు కోపంగా తన కేసు చూసిన కల్పనకి నవ్వుతూ టాటా చెప్పి మరీ వెళ్ళాడు గోపి ప్రవర్తనకి కల్పన కోపంతో ఉడికిపోయింది గబగబ జగదంబ దగ్గరకు వెళ్ళింది ఆంటీ గోపి ఆంటీ నన్ను చూస్తూనే ఈ మధ్యన పారిపోతున్నాడు ఫిర్యాదు చేస్తున్నట్లుగా బొంగమూతితో అంది ఆ మాట జగదంబ చెవిలో అమృతం పోసినట్లయింది పెద్దవాడయ్యాడుగా కల్పన వాడు స్నేహితులు వాడికి వాడితో ఏమిటి నీకు హాయిగా నీ స్నేహితులతో వెళ్ళక అంది కల్పన కేసి మొదటిసారి కొత్తగా చూసింది నా ఫ్రెండ్స్ రమ్మంటే కూడా గోపితో కలిసి వెళ్ళి చాలా రోజులైందని కాదని వచ్చాను అలకగా అంది మీరు కూడా ఈ మధ్య గోపి పక్షమే అయిపోయారు పిచ్చిపిల్ల నాకు ఇద్దరూ సమానమే గుంభనంగా అంది అంకుల్ ఇంకా రాలేదాంటి అంకుల్ ఓ అనే ఉంది రాత్రి పదిలోపు ఎప్పుడో అప్పుడు వస్తారు కల్పనకి చాలా నిరుత్సాహంగా అనిపించింది ఆంటీ మమ్మీ మిమ్మల్ని ఒకసారి రమ్మని చెప్పమంది ఎప్పుడు వస్తారు నేను రావాలనే అనుకున్నాను కానీ కుదరడమే లేదు నువ్వే చూసావుగా గోపి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు మీ అంకుల్ ఏ టైంలో వస్తారో ఎంతసేపు ఉంటారో ఆయనకే తెలీదు ఎప్పుడు రాను చెప్పు తనకు రావాలని ఎంతో ఆరాటం ఉన్నట్లు తనకి క్షణం కూడా ఇల్లు కదలడానికి వీల్లేదన్నట్లు అంది కల్పన నమ్మింది కల్పనకి జగదాంబ మీద అపారమైన గౌరవం ఉంది జగదాంబలో వచ్చిన మార్పు ఈ మధ్య కల్పన తల్లి యశోద గ్రహించింది ఆవిడ మనసు బాధగా మూలిగింది పైకి ఏమీ అనలేదు అసలు కూతురుతో కూడా తన మనసులోని అనుమానం పైకి అనలేదు చెప్పినా కూతురు నమ్మదు కల్పనకి తల్లి దగ్గర కన్నా జగదాంబ దగ్గర ఎక్కువ చనువు అలవాటు సంవత్సరం క్రితం ఇల్లు మారడంతో కల్పనకి రోజు రావడానికి కష్టమయ్యి రావడం లేదు అందులో ఈ మధ్య తల్లికి బీపీ పెరిగి ఒంట్లో బాగుండకపోవడంతో వీలున్నప్పుడు వస్తుంది జగదాంబ చాలా రోజులుగా అంటి ముట్టునట్టుగా మాట్లాడుతున్న కల్పన గ్రహించుకోలేకపోయింది కల్పన చాలాసేపు జగదాంబతో కబుర్లు చెప్తూ కూర్చుంది తరువాత లైబ్రరీ గదిలోకి వెళ్లి పుస్తకాలు తిరిగేస్తూ కూర్చుంది రాత్రి ఏడు గంటలైనా బయటకు వెళ్ళిన గోపి రాలేదు రావుగారు కూడా రాలేదు కల్పనకు చాలా విసుగ్గా అనిపించింది ముందు హాల్లోకి వచ్చింది జగదమ్మ ఎవరో వస్తే మాట్లాడుతూ కూర్చుంది ఇంకో గంట కూర్చుందా ఉన్నా వాళ్ళ కబుర్లు తెమిలేలా అనిపించలేదు ఒక్కదానికి బోర్గా అనిపించింది నేను వెళ్తానాంటీ అంది కల్పన మంచిదమ్మా అంకుల్ కూడా రాలేదు వస్తే నేను వచ్చేవారు అంది పర్వాలేదు అని వెళ్ళిపోయింది వచ్చిన ఆవిడ కాసేపు ఉండి వెళ్ళిపోవడంతో జగదమ్మ కల్పనను గురించి ఆలోచించసాగింది ఎంత ముభావంగా ఉన్న కల్పన పట్టించుకున్నట్లే ఉంటుంది కల్పన నిజంగా గ్రహించటం లేదో లేక నటనం ఎలా తెలుసుకోవాలి అని ఆలోచించసాగింది గోపికి మంచి సంబంధం కోసం వాకపు కూడా చేస్తుంది జగదంబ సాధారణంగా అవతలి వాళ్లకి ఒక్కతే పిల్లయి ఉండాలి ఒకవేళ ఇద్దరు ముగ్గురు పిల్లలుంటే ఆస్తి చాలా ఉండి వాళ్ళకి ఒక్కతే ఆడపిల్ల ఉండాలి ఆవిడ కోరికది గోపి పెళ్లి మాట అంటే అంతెత్తి ఎగిరపడతాడు పెళ్ళ బాబోయ్ వద్దు అంటాడు కొడుకు చేష్టలకి ఆవిడ ముసిముసిగా నవ్వుకుంటుంది రావుగారు గంభీరంగా ఉండిపోతారు కొడుక్కి అర్జెంటుగా పెళ్లి చేసేయాలి అనే పట్టుదల మీద ఆయన లేరు కొడుక్కి కాలేజీ లక్షణాలు ఇంకా పోలేదు పనంటే లక్ష్యం లేదు డబ్బంటే లక్ష్యం లేదు కొడుకు మాటలకి చేష్టలకి భార్యలా ఆయన నవ్వలేకపోయారు గోపి నిర్లక్ష్యానికి తల్లి సపోర్టు తోడయ్యి గోపిని బాధ్యత అంటే ఏమిటో తెలియకుండా చేసింది రెండవ రోజు కూడా కొడుకు ఆఫీసుకు వెళ్లేసరికి నిజంగా ఆయన చాలా ఆశ్చర్యపడ్డారు తన కళ్ళు చెవులు తనను మోసం చేయటం లేదు కదా అనిపించింది గోపి మీద పూర్తి నమ్మకం ఆయనకి కలగలేదు జగదాంబ మాత్రం పొంగిపోతుంది భర్త ఇంట్లో ఉన్నంతసేపు గోపిని పొగిడి భర్తను దెప్పుతూనే ఉంటుంది వారం పది రోజులు గడిచిపోయాయి గోపి ఎంత ఓపికగా ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాడు కరుణ పనిలో తప్పులు పట్టుకుని కరుణని దులిపేసి కడిగి ఉద్యోగంలోంచి తీసి పారేసి ఆ సీటుకి బై చెప్పేయాలి అని ఆ క్షణం కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నాడు ఎక్కడా గోపికి కారణం కనబడలేదు ఆ కారణం తనకి దొరక్కపోవడం అదంతా కరుణ తప్పే అన్నట్లు కరుణని మింగేసేలా చూసేవాడు విసుగ్గా చిరాగ్గా ఏదో ఒక మాట అని నొప్పించేవాడు కరుణ ఎంతో సహనంగా ఉంటుంది తనకి ఉద్యోగం ఎంతో అవసరం తనంటే అస్సలు పడని గోపి తనని నొప్పించి బాధ పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు తను సహనం చూపకపోతే ఈ ఉద్యోగం నిలబడుతూ అనుకుని బాధని గరళంలో మింగుతుంది కరుణ మొండి మా ఊరు మొండే కాదు జగముండి వాడేమిటి ఏం చేస్తాళ్లే అనుకుంటుందో లేకపోతే ఎన్నన్నా అభిమానం సిగ్గు అనేవి వదిలేసిందో చి సిగ్గులేని బ్రతుకు ఎందుకో బ్రతకడం తన కోపాన్నంతా కళ్ళల్లో చూపించేవాడు ఎప్పటికప్పుడే ఇంకా రేపటి నుంచి అస్సలు రాదు ఆ ముఖం చూడరాదు పెసరట్టులా నల్లబడి మాడింది మర్నాడు గంపడాశతో చెప్పలేని కుతూహలంతో హుషారుగా ఆఫీస్కు వచ్చేవాడు గోపి వచ్చేసరికి కరుణ సీట్లో ఉండేది అప్పుడు గోపికి చెప్పలేనంత ఆగ్రహం కలిగేది తన కోపాన్నంతా బెల్ కొట్టడంలో చూపించేవాడు ప్యూన్ పరిగెత్తుకొచ్చేవాడు హడావిడిగా వచ్చిన ప్యూన్కి చెప్పడానికి పనేమీ లేక కాఫీ తెమ్మని పురమాయించేవాడు ప్యూన్ కాఫీ తెచ్చి వినయంగా అందించేవాడు గోపి కరుణని గురించే తీవ్రంగా ఆలోచించేవాడు గోపి ఆలోచనలకు బ్రేకు వేస్తున్నట్టుగా శ్యామల ఏదో నవ్వుతూ చెప్తుంటే కరుణ మందహాసం చేస్తూ ఏదో అంటుంది ఆ మందహాసం చూస్తే గోపికి ఒంటికి కారం రాసుకున్నట్టుగా అయింది అతనికి అక్కడ కూర్చోవాలి అనిపించలేదు వెంటనే వెళ్ళిపోయాడు గోపి బయటకు వెళ్ళిపోయాక కరుణ గుండెల నిండా గాలి పీల్చుకుంది అతను ఆఫీసులో అడుగు పెడుతున్నాడు అంటే కరుణ గుండెలు దడదలాడతాయి గోపి బయటకు వెళ్ళిపోగానే అరుంధతి ఉసూరు మంది కరుణని పిలుస్తాడు కరుణకి పనిపురమేస్తాడు కరుణ ఏమి హుషారుగా వెళ్తుంది అతని దగ్గర నుండి పిలుపు రాగానే ఈదురో దేవుడా అంటూ వెళ్ళి ఈ ఏడుపు ముఖంతో బయటకొస్తుంది అదే తనైతేనా హంసగమన నడకతో వెళ్ళి వెన్నెల తెరలా వయ్యారంగా వచ్చేది అంత అందమైన ఈ గోపికి అంత బుర్రలేదే డబ్బున్న వాళ్ళకి అస్సలు ఆలోచన ఉండదు వేసుకుంది కరుణ మనసులో దిగులుగా ఉన్న పైకి బింకంగా ధైర్యంగా ఉన్నట్టుగా మసులుకుంటుంది కరుణ అంత కష్టపడి పుస్తకాలు తీసుకొచ్చిన సులోచన ధైర్యం ఇస్తూ అంత ప్రేమగా చెప్పినా శోభ సులోచన ఇంటికి వెళ్ళలేదు కరుణ పదిసార్లు చెప్పగా సావిత్రమ్మ శతవిధాల పోరగా నాలుగు రోజులు పుస్తకాలు ముందేసుకుని కూర్చుంది కళ్ళకెదురుగా పుస్తకాలున్న శుభ ఆలోచనలు ఎక్కడెక్కడో ఉన్నాయి ఆ తరువాత పుస్తకాలు బయటకు తీయడమే మానేసింది కరుణ ద్వారా సంగతి తెలుసుకున్న సులోచన ఒకసారి తనే వచ్చి అడిగింది శుభ రాలేదే అని అమ్మను వదిలి ఎలా రావాలి ఇంట్లోనే చదువుకుంటున్నాను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అప్పుడు ఏమన్నా మొండి జవాబే వస్తుంది అని గ్రహించిన సులోచన మౌనంగా ఉండిపోయింది సావిత్రమ్మ నాలుగు రోజుల నుండి కొంచెం తేలిగ్గా ఉండడంతో లేచి తిరుగుతుంది తల్లి ఇంట్లో అలా తిరుగుతుంటే కరుణకు ఎంతో ఆనందంగా కొత్త శక్తి వచ్చినట్లుగా ఉంది శుభ వంట పని నేను చూసుకుంటాను నువ్వు చదువుకోవడానికి సులోచన దగ్గరికి వెళ్ళు అంది నాలుగు రోజులు చేసి మంచం ఎక్కడానిక ఏమిటి ఆ తర్వాత అంతా నన్ను తిట్టుకుంటారు కసురుకున్నట్టుగా అంది శుభ మాటలు బాధ కలిగించినా అదేమీ పైకి కనబడనీయకుండా అంది ఎవరంటారమ్మా నీ చాదస్తం ఓపిక లేకపోతే నేను మాత్రం చేయగలనా ఏమిటి సులోచన చెబుతానంది ఆ పరీక్ష కాస్త గడ్డెక్కావంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడవచ్చు నచ్చ చెబుతున్నట్లుగా అంది సులోచన చెప్పేది చదువు కాదు ఉపన్యాసాలు ఆ ఉపన్యాసాలు వినే ఓపిక నాకు లేదు ఆ పరీక్షలకి కట్టి చదివే ఓపిక కూడా నాకు లేదు అనేసి వెళ్ళిపోయింది సావిత్రమ్మ బాధగా నిట్టూచటం మినహా ఏమీ చేయలేకపోయింది పూర్తిగా తెలియని వాళ్ళకి చెప్పొచ్చు తెలిసి మొండిగా మూర్ఖంగా ప్రవర్తించే వాళ్లకు ఎవరు చెప్పలేరు అనుకుంది తల్లి లేచి చిన్న చిన్న పనులు చేయటం మొదలుపెట్టాక శుభ తీరిగ్గా నవలలు చదువుకుంటూ కూర్చునేది రాము ఇంట్లో విషయాలు పట్టించుకోకుండా శ్రద్ధగా చదువుకోసాగాడు సులోచన జ్యోస్యం నిజం చేస్తూ రామశాస్త్రి జీతాలు నాలుగు రోజులుందనగానే ఇల్లు చేరాడు భర్తను చూడగానే సావిత్రి గుండె బరువెక్కింది రాము మనసు కోపంతో ఉడికిపోయింది సంపాదించేది లేదు కానీ జీతాలు రాకుండానే అప్పులాడేలా వచ్చి కూర్చుంటాడు కళ్ళ బిగువున అనుకున్నాడు తండ్రి వచ్చాక రాముకి చదువు బుర్రకెక్కడం లేదు శుభ మాత్రం చాలా సంతోషంగా తిరుగుతూ తండ్రి అడగనక్కర్లేకుండానే శ్రద్ధగా కాఫీ చేసిస్తుంది సావిత్రమ్మకి ఏ పని చేయటానికి కాళ్ళు చేతులు ఆడడం లేదు రామశాస్త్రి వచ్చిన రెండు రోజులు ఏమీ మాట్లాడకపోయినా తరువాత అదివరకుల భార్యను అడగకుండా కరుణని ఒక రూపాయి ఇవ్వు తల్లి అని అడిగాడు కరుణ వెంటనే తండ్రికి రూపాయి తీసిచ్చింది రాముకి కోపం వచ్చింది అయినా తమాయించుకున్నాడు కరుణ కళ్ళతోనే వారించింది రామశాస్త్రి కరుణ జీతం కోసం కరుణ కన్నా ఎక్కువగా ఎదురుచూడసాగాడు రోజు జీతాలు కరుణ రాక కోసం ఒళ్లంతా కళ్ళు చేసుకుని ఎదురుచూడసాగాడు రామశాస్త్రి కరుణ వరాలిచ్చే దేవతల ఈ ఇంటి కల్పతరువులా ఆయనకి కరుణ జీతం తీసుకుని వస్తూనే బాకీలు కొన్ని తీర్చేసి కొంత డబ్బు సులోచన దగ్గరుంచి ఇంటికి ఓ ఇరవై రూపాయలతో వచ్చింది వస్తు తల్లికి పళ్ళు టానిక్కు తీసుకొచ్చింది కరుణ రాగానే గుమ్మంలో రామశాస్త్రి ఎదురుపడ్డాడు కరుణను చూస్తూనే ఇంత ఆలస్యం తల్లి అభిమానంగా అడిగాడు రాము సాయంత్రం నుండి ముందు గదిలో కాలుగారిన పిల్లిలా తిరుగుతున్నాడు కొట్లల్లో కొన్ని బాకీలు తీర్చొచ్చేసరికి ఈ అయింది నాన్న అంది ఆ మాట ఆయనకు ఏం సంతోషాన్ని కలిగించలేదు రేపు నేను వెళ్ళి ఇచ్చి వచ్చేవాణ్ణిగా కరుణ మీ అమ్మ నీకోసం ఎంత కంగారు పడుతోంది తండ్రి గొంతులో అభిమానానికి కరుణ తెల్లబోయింది కరుణ కాళ్ళు చేతులు కడుకుని వచ్చేసరికి తల్లి టీ అందించింది అన్ని పనులు నువ్వే చేయటం ఎందుకమ్మా నేను పెట్టుకునేదాన్నిగా అంది కూర్చుని చేయటం కూడా కష్టమేనా నాకు ఇలా తిరిగి పనిచేస్తేనే హాయిగా ఉందే కరుణ అని భర్త ఉన్నాడేమోనని చూసి గొంతు తగ్గించి అంది కరుణ మళ్ళీ చెప్తున్నాను నాన్న ఎలా బ్రతిమలాడినా కరిగిపోకు ఈసారి కూడా ఇచ్చావంటే ఇంకా ఆయన వదిలిపెట్టరు ఎందుకు ఇస్తానమ్మా అని బహుశా ఇంకా అడగరేమో ఐదో పదో సాదర ఖర్చులకి అడుగుతారేమో అంది పోని నీ నోటు చలవ వల్ల అలాగే జరిగితే వందలు వందలు తీసుకెళ్లి తగలేసే కన్నా ఇంటి పట్టును కూర్చుని ఓ పది రూపాయలు అడిగినా పర్వాలేదు అంది కరుణ వంట పనిలో తల్లికి సహాయం చేయబోతే తల్లి చేయనీయలేదు నా కోపుకున్నప్పుడు నన్ను చేయిని అంది ఖాళీగా కూర్చోవడం లేని కరుణ ఇల్లు బాగా బూజులు పట్టి ఉంటే దులిపి ఇల్లంతా సర్దింది కరుణ పనిచేస్తుంటే రామశాస్త్రి ఏవో కబుర్లు చెప్తూ కూర్చున్నాడు తండ్రి అంత తీరిగ్గా కూర్చుని సరదాగా మాట్లాడుతుంటే తండ్రి ఎప్పుడు ఇలా ఉంటే బావుంను అనుకుంది కరుణ ఆఫీసుకు వెళ్లిపోయినా రామశాస్త్రి ఇంట్లోనే ఉన్నాడు సాయంత్రం కరుణ బస్సు దిగేసరికి అక్కడ తండ్రిని చూసి తెల్లబోయింది మీరు ఇదే బస్సులో వచ్చారా అని అడిగింది ఒకవేళ తండ్రిని బస్సులో తను చూడలేదేమో అనుకుని లేదమ్మా నీతో మాట్లాడాలి నువ్వు తప్ప ఈ ఇంట్లో ఎవరు నన్ను అర్థం చేసుకోరు ఏదో ఉంది అనుకుంది అలా అనుకునేసరికి ఉదయం నుండి కలిగిన ఆనందం ఆవిరిలా అంతమైపోయింది ఏమిటి అని తండ్రిని అడగలేదు అడిగితే ఏం చెప్తాడో అని భయపడింది కరుణ ఏమిటి అని తనను అడగలేదని ఆయన రోషపడలేదు కోపం అంతకన్నా తెచ్చుకోలేదు మొదట కరుణ సహనాన్ని మెచ్చుకున్నాడు మనకి చెడ్డ రోజులు పోయాయమ్మా అన్నాడు ఇంకా ముందున్న రోజులన్నీ మంచివే అన్నాడు కరుణ నడుస్తూ తండ్రి చెప్పేవి శ్రద్ధగా వింటూ ఊకుడుతుంది కరుణ చెప్తే నువ్వు అర్థం చేసుకుంటావు అందుకే నీకు చెప్తున్నాను ఒక చిక్కులో ఇరుక్కుపోయానమ్మా తెలుసున్నవాడు ఉద్యోగం ఇప్పిస్తానంటే ఓ వెయ్యి రూపాయలు ఇంకో అతని దగ్గర నుంచి తెచ్చి కట్టాను అతను నీకు తెలుసు ఇంటికి చాలాసార్లు వచ్చాడు అతను నా దగ్గర డబ్బున్నప్పుడే ఇమ్మన్నాడు ఆ ఉద్యోగం వేస్తానన్నవాడు ఇంకో నెల ఆగమన్నాడు డబ్బు ఇచ్చినవాడు గుండె జబ్బుతో హఠాత్తుగా హాస్పిటల్లో చేరాడు అతనికి డబ్బు అవసరం అడగలేక అడిగాడు నాకు అంత సహాయం చేసినప్పుడు అతనికి సుస్థి చేసినప్పుడు ఇవ్వకపోతే ఏం బాగుంటుంది అంతా ఇవ్వలేకపోయినా దానిలో సగమైనా ఇవ్వాలి ఒక రెండు నెలలు కళ్ళు మూసుకుంటే నేను ఐదు వందలు సంపాదిస్తాను మనం దర్జాగా బ్రతకొచ్చు అంతా గడగడా చెప్పేసి ఏమంటావు అన్నట్లు కరుణకేసి చూశాడు తండ్రి చెప్పే కథ కథలాగే అనిపించింది ఒక్కసారిగా చెప్పలేనంత నీరసంగా అనిపించింది ఉద్యోగం జగోనన్నా మెల్లగా అడిగింది ఓ షాప్లో గుమస్తా అమ్మా ఏదైతేనే మనిషి బ్రతకడానికి దానికి వెయ్యి రూపాయల లంచమా ఆశ్చర్యంగా చూసింది లంచం కదమ్మా డిపాజిట్ డిపాజిటా దేనికో అర్థం కాలేదు కరుణకి బట్టల కొట్లో గుమస్తా అమ్మా నువ్వు ఒక్కదానివి సంపాదిస్తుంటే నాకు తల ఉంది నిజం చెప్పినా అమ్మ నమ్మదనుకో ఆగి కరుణ కేసు చూశాడు తండ్రి అభిప్రాయం కరుణకి అర్థమైపోయింది తనను ఐదు వందలు ఇమ్మంటాడు దానికోసం బస్టాండ్ దగ్గర కాపలా కాశాడు కరుణ ఆనందం ప్రకటించకపోవడంతో తనదే అవసరం అనుకున్న రామశాస్త్రి కరుణ ఎలాగో ఐదు వందలు సర్దావంటే మాట దక్కుతుంది ఒక్క నెల కళ్ళు మూసుకుంటే మన కష్టాలు గట్టెక్కుతాయి అడగడానికి మనసు ఒప్పనట్లు అలా అడగడం తప్పనిసరి అయినట్లుగా ముఖం పెట్టి తన బాధ ఇబ్బందిని స్వరంలో రంగరించి మరీ అడిగాడు ఈ జీతం అంతా ఖర్చు చేస్తే నాలుగవ వంతు అప్పులే తీరైనాన్న నా పర్సులో ఇరవై రూపాయలే ఉన్నాయి మొహమాటం పడితే అది తన ఒక్కదానితోటే పోదు ఆ ఇబ్బంది బాధ అందరినీ బాధిస్తుంది అయినా తండ్రి చెప్పింది కరుణ ఏమీ నమ్మలేదు ఎన్ని పనులు చేసినా ఆయన తండ్రి చప్పలు విసుగ్గా ఏమీ అనలేకపోయింది అయినా ఆయన నాటకమాడాడు అది కట్టిందని అనుకుంటున్నాడు నీ సంగతి నాకు తెలిసిపోయింది అన్నట్టుగా విసుగ్గా మాట్లాడి ఆ నాటకాన్ని రసాభాస చేసి గొడవ పెంచుకోవడం ఎందుకు ఖచ్చితంగా ఉండి సున్నితంగా తప్పించుకుంటే అందరికీ మంచిది అనుకుంది కరుణ నుండి అలాంటి జవాబు వస్తుంది అని ఊహించని రామశాస్త్రి దెబ్బతిన్నవాడిలా చూశాడు అయినా వెంటనే తమ్మాయించుకున్నాడు సులోచనకి నీకు బాగా స్నేహంగా ఒక్క నాలుగు వందలు సర్దకపోదు ఆఖరాస్త్రం ప్రయోగించాడు సులోచన దగ్గర తీసుకోవడమే కానీ ఇంతవరకు అప్పు తీర్చడం అనేది లేదు అందుకే సిగ్గేసి ఈ మధ్య పూట నుంచి నీళ్లు తాగి పడుకుంటున్నామే గానీ సులోచన దగ్గర తీసుకోవడం లేదు తీసుకోవడమే కానీ పైసా అప్పు తీర్చినప్పుడు ఏ ముఖం పెట్టుకుని అడగాలి రామశాస్త్రికి ఆశాభంగంతో పాటు కోపం కూడా వచ్చింది ఏదో ఆశ మినుకు మినుకు మంటూ ఉండగా కోపాన్ని దిగమింగి అన్నాడు మొదట నువ్వే చెప్పేస్తున్నావు సులోచన మాట ఎలా ఉన్నా సరే నువ్వు ఇంట్లో అందరిలాంటి దానివి కాదు అనుకున్నాను మనిషి బాధని ఆవేదనని అర్థం చేసుకుంటావు అనుకున్నాను ఆఖరికి నువ్వు కూడా నన్ను విధిల్చుకుడతావు అనుకోలేదు ఆయన ముఖం కోపంతో జేవురించింది మిమ్మల్ని నేను బాగానే అర్థం చేసుకున్నాను నాన్న మీరే నన్ను ఆపార్థం చేసుకుంటున్నారు ఇంతవరకు కంటికి రెప్పలా ఆ సులోచనే కాపాడి ఉండకపోతే అమ్మ బ్రతికేదే కాదు మేము ఈ మాత్రమైనా ఇలా ఉండేవాళ్ళం కాదు రెండు జీతాలు అందుకున్న సులోచనకి పైసా అప్పు తీర్చలేదు కొంతైనా తీర్చేది పోయి ఇప్పుడు మళ్ళీ అడగడమా ఇదేనా మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటున్నది మొదటి నెమ్మదిగా శాంతస్వరాన అంటున్నా తరువాత రాను రాను ఆ స్వరాల్లో పదులు చేరుకుంది కరుణ అలా అంటుందని మెత్తని కత్తిలా మాటలు ఇలా ఝడిపిస్తుంది అని ఊహించగా ఉడుక్కుపోయాడు సరే అనేసి విసురుగా వెళ్లిపోయాడు కరుణ బాధగా నిట్టూచింది కరుణ ఇంటికి మామూలుగానే వచ్చింది తన మనసులో బాధని కానీ ఆవేదనని కానీ పైకి కనబడనీయలేదు కరుణ కాళ్ళు చేతులు కడుకుని వచ్చేసరికి సావిత్రమ్మ టీకప్పు కూతురికి అందిస్తూ అడిగింది నాన్న కనబడలేదా కనబడ్డారు మళ్ళీ ఎటో వెళ్ళారు తిన్నగా తల్లికేసి చూడకుండానే అంది సావిత్రి ఓసారి కూతురు ముఖంలోకి చూసి లోపలికి వెళ్ళిపోయింది బాధ్యతగా సంసారాన్ని ఒక క్రమ పద్ధతిలో నడపవలసిన వ్యక్తి ఎంత బాధ్యతరహితంగా తిరుగుతున్నాడు పైగా అలకలు బెదిరింపులు తిరిగి తిరిగి రాత్రి ఎప్పుడో వచ్చాడు రామశాస్త్రి అప్పటికే అందరి భోజనాలు అయ్యాయి తండ్రి కోసం తల్లి మేల్కొని కూచునుంటే నాన్న వస్తే భోజనం నేను పెడతానులే అమ్మా నువ్వు పడుకో అంది సావిత్రికి కరుణకి నిద్ర రాలేదు తండ్రి అభిప్రాయం తెలిసిన కరుణకి నిద్ర రాలేదు భర్త ఈ అతి నెమ్మదితనానికి కారణం ఏమిటో అర్థం చేసుకోలేక సావిత్రికి తికమకగా అనిపించి నిద్ర రాలేదు తండ్రి రాగానే కరుణే లేచి తలుపు తెరిచింది రామశాస్త్రి లోపలికి వస్తూనే వచ్చి పక్క మీద వాలాడు కాళ్ళు కడుక్కొని నాన్న భోజనం చేతురుగానే అంది వద్దమ్మా ఆకలిగా లేదు వెళ్ళి పడుకో దుప్పటి ముఖం మీద కప్పేసుకుంటూ అన్నాడు తండ్రికి బాగా కోపం వచ్చింది అని గ్రహించింది ఈ కోపం ఎలా తేలుతుందో అనుకుంటూ తన పక్క మీద పడుకుంది భర్త మాటలు సావిత్రి వింది ఏదో కోపంలో ఉన్నాడో అని గ్రహించింది కరుణ బస్టాండ్ దగ్గర కలిసి ఏటో వెళ్ళారో అని చెప్పింది డబ్బేమైనా అడిగారేమో కరుణ ఇవ్వనంటే కోపంగా ఏటో వెళ్ళొచ్చుంటారు ఆలకకి అదే అయ్యుంటుంది కారణం వస్తే రాని నాలుగు రోజులు కోపంగా ఉన్న ఇంటి ఇలా ఉంటే అదో నిశ్చింత అనుకుని అటు ఒత్తికిళ్లి పడుకుంది ఇలా అనుకున్నాక సావిత్రికి వెంటనే నిద్రపట్టింది కరుణకి నిద్ర రాక అలాగే పైకొప్ప కేసి చూస్తూ పడుకుంది రామశాస్త్రి అశాంతిగా అటూ ఇటూ దొర్లుతున్నాడు తను డబ్బు ఇవ్వనన్నా తిరిగి తిరిగి తండ్రి ఇంటికి వచ్చాడు అంటే అదే ఒక మార్పేనేమో అనుకుంది కరుణ ఖర్చులకి విలాసాలకి అలవాటు పడిపోయాడు డబ్బు కోసం జీతాలు వచ్చే వరకు ఓపిక పడ్డాడు అడిగిన డబ్బు ఇవ్వననేసరికి కోపం వచ్చింది ఈ కోపం తండ్రి తిప్పుకుంటే ఇంకా మారినట్లే అనుకోవచ్చు అప్పుడు చేతికి ఓ పది రూపాయలు ఇవ్వడానికి ధైర్యం ఉంటుంది తండ్రి గురించే ఆలోచిస్తున్న కరుణకి అలా ఎప్పటికో నిద్రపట్టింది అప్పటి వరకు అశాంతిగా దొల్లుతున్న రామశాస్త్రి మీద నుంచి దొప్పటి తొలగించి ఆ గదంతా పరికించి చూశాడు అంత నిశ్శబ్దంగా ఉంది మళ్ళీ ముఖం మీదకి లాగాడు రామశాస్త్రి చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు అలా ఆలోచిస్తూ రెండు మూడు సార్లు దుప్పటి తొలగించి పక్క మీద లేచి కూర్చున్నాడు మళ్ళీ ముసుగుదన్ని పడుకున్నాడు అలా ఎంతోసేపు పడుకోలేక మళ్ళీ లేచి కూర్చున్నాడు తరువాత మెల్లగా లేచి నిలబడి వంటగదిలోకి వెళ్ళాడు శబ్దం కాకుండా గ్లాసు తీసుకుని బిందెలో నీళ్లు ముంచుకుని తాగాడు పక్క దగ్గరికి వచ్చి అందరి వైపు ఓసారి చూశాడు అందరూ మంచి నిద్రలో ఉన్నారు కరుణ కేసి చాలా నిశితంగా చూశాడు కరుణ రెండు చేతులు గుండెల మీద పెట్టుకుని నిద్రపోతుంది కనుపమలు మాత్రం కొద్దిగా ముడుచుకునున్నాయి రామశాస్త్రి మంచం మీద చాలాసేపు అలాగే కూర్చున్నాడు మధ్య మధ్యలో ఆవులించి చిటికలు వేశాడు ఎవ్వరూ కదల్లేదు మెదల్లేదు దాంతో రామశాస్త్రికి ధైర్యం వచ్చింది మెల్లగా శబ్దం కాకుండా మంచం దిగాడు కదలకుండా కాసేపు అలాగే నిలబడ్డాడు తరువాత మెల్లగా కదిలి చక్కబీరువా దగ్గరకు వెళ్ళాడు తల తిప్పి క్షణంసేపు అందరికేసి చూశాడు ఆ తర్వాత ఇంకా ఆలస్యం చేయలేదు తరువా ఈ భాగం ఈరోజు రాత్రి ఏడు గంటలకు విందాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ